డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు నెల రోజుల పాటు ఖాళీగా ఉండనుంది. జూలై 12 నుంచి వెస్టిండీస్తో పాటు 3 ఫార్మాట్ల సిరీస్కు తెరలేపనుంది. భారీ అంచనాల నడుమ ఇంగ్లాండ్కు వెళ్లిన భారత క్రికెట్ జట్టు మరొకసారి ఐసీసీ ట్రోఫీ లేకుండా ఖాళీ చేతులతో వెనుదిరిగింది. ఇక ఆసీస్తో ఓడిన తర్వాత భారత జట్టు తర్వాత ఆడబోయే మ్యాచ్లపై దృష్టి పెట్టింది. ఈ మేరకు బీసీసీఐ టీమిండియా తర్వాత ఆడబోయే షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. అయితే ఇక్కడ బీసీసీఐ భారత ఆటగాళ్ళకి ఇచ్చిన పెద్ద షాక్ ఏంటి అంటే, భారత జట్టు సాధారణంగా నెల రోజుల పాటు ఈ రకంగా ఖాళీ ఉన్న సమయం చాలా తక్కువ. ఆఫ్టర్ కరోనా టీం ఏ కాకపోతే టీం బి కాకపోతే టీం ఏ, ఏదో ఒక జట్టు భారత జట్టు తరఫున ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. కానీ ఈసారి నెల రోజుల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్తో 3 ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు వెస్టిండీస్తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి మొదలవబోయే ఫస్ట్ టెస్ట్ భారత పర్యటనతో మొదలవుతుంది. ఇక ఆగస్టు 13 జరిగే చివరి టీ20తో పర్యటన ముగుస్తుందన్నమాట. ఇక కొద్ది కాలం క్రిందటమే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ను బీసీసీఐకి పంపగా అందులో కొన్ని మార్పులు చేసి అంగీకారం తెలిపింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను టీమిండియా దృష్టిలో పెట్టుకుని విండీస్ సిరీస్ని తర్వాత ఆరంభించాలనుకుంది. 3 ఫార్మాట్లకు ప్రకటించబోయే జట్లలో పలువురు సీనియర్లను ప్రక్కన పెట్టి వాళ్ళపై ప్రక్షాళన చేయబోతుంది. ఇక దీని గురించి కనుక పరిశీలించినట్లయితే వెస్టిండీస్కి సంబంధించి బహుశా భారత జట్టు ఆటగాళ్ళు బాగా సంసిద్ధమవుతారేమో చూడాలి.